క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఈ వేడుకకు విచ్చేసినటువంటి వేలాది మంది సోదరి సోదరి మనలకందరికీ కూడా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క క్రిస్మస్ వేడుకలకు గతంలో లాగానే ఈ సంవత్సరం కూడా గౌరవ ముఖ్యమంత్రి వారిలు కల్వకుంట చంద్రశేఖరరావు గారు క్రైస్తవ సోదరులందరినీ కూడా క్రిస్మస్ వేడుకల సందర్భంగా గ్రీటింగ్ చేయడానికి వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారిలు కల్వకుంట చంద్రశేఖరరావు గారికి అదే విధంగా క్రైస్తవ పెద్దలైనటువంటి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి వేదికను అలంకరించినటువంటి మోస్ట్ రెవరెండ్ పూల్ ఆంటోనీ గారు మోస్ట్ రెవరెండ్ రాఫెల్ తట్టిల్ గారు రైట్ రెవరెండ్ రూబెన్ మార్క్ గారు రైట్ రెవరెండ్ సోల్మన్ గారు బిషప్ డానియల్ గారు బిషప్ జాన్ గొల్లపల్లి గారు సిస్టర్ పాస్టర్ జాన్ చెరియన్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారు మహమ్మద్ అలీ గారు శ్రీనివాస్ యాదవ్ గారు మల్లారెడ్డి గారు సోదరిమణి సబిత ఇంద్రారెడ్డి గారు సత్యవతి రాథోడ్ గారు గౌరవ ఎమ్మెల్సీ గారు రాజేశ్వరరావు గారు స్టీఫెన్సన్ గారు మేయర్ సోదరిమణి విజయలక్ష్మి గారు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంలో మరి క్రైస్తవ పెద్దలుగా ఉండి కమిటీలో బాధ్యతలు నిర్వహించి ఇక్కడికి విచ్చేసి వేదికపైన ఉన్నటువంటి పెద్దలందరికీ గౌరవ ప్రజాప్రతినిధులైనటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలందరికీ కూడా అదేవిధంగా బిషప్సు ఫాదర్సు పాస్టర్సు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ క్రిస్టియన్ సమాజానికి చెందిన పెద్దలందరికీ ప్రముఖులందరికీ మీడియా మిత్రులందరికీ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా డిసెంబర్ మాసం అంటేనే క్రైస్తవ సోదరులకు పవిత్రమైనటువంటి మాసం. ఈ మాసంలో క్రైస్తవ సోదరులందరూ కూడా ఆ యేసు ప్రభు యొక్క దయ కరుణ శాంతి సహనం ప్రేమ సమానత్వం బోధించడం కోసం దాదాపుగా అందరూ కూడా నిమగ్నమై ప్రార్థనలో ఉండడం మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలను అన్ని ధర్మాలను అన్ని మత విశ్వాసాలను గౌరవిస్తూ ఒక సెక్యులర్ రాష్ట్రంగా మంచి పరిపాలన చేస్తూ ప్రజలందరి యొక్క మరి అభివృద్ధిని అభ్యున్నతిని కోరుతూ ముందుకు సాగుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ దేశంలోనే అన్ని మతాలను గౌరవించేటువంటి ఒక రాష్ట్రం ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రమని సందర్భంగా నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఈ యొక్క వేడుకలను ప్రభుత్వమే నిర్వహిస్తూ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి లక్షలాది మంది మా క్రైస్తవ సోదరుల యొక్క విశ్వాసాన్ని కాపాడుతూ ఈ యొక్క పర్వదినం సందర్భంగా ప్రజాప్రతినిధులందరినీ కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేస్తూ మరి ఇంత గొప్ప వేడుకలు నిర్వహిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా క్రైస్తవ సోదరులందరి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మన ప్రభుత్వం లౌకిక ప్రభుత్వం, అన్ని వర్గాలను అన్ని జాతులను మరి ఇక్కడ శాంతియుతంగా జీవించే విధంగా వారి యొక్క సంక్షేమాన్ని అభ్యున్నతని వారి యొక్క భద్రతను పూర్తి స్థాయిలో కాపాడుతూ
ముందుకు సాగుతున్నటువంటి రాష్ట్రం మనందరికీ కూడా తెలుసు. క్రైస్తవ సోదరులకు గాని ముస్లిం సోదరులకు గాని హిందూ సోదరులకు గాని అన్ని రకాల సంక్షేమాన్ని అందిస్తూ మరి ముఖ్యంగా ఎన్నడూ లేని విధంగా క్రైస్తవుల కోసం ముస్లింల కోసం అనేక రెసిడెన్షియల్ స్కూల్స్ ను తెరిచి వాళ్ళ యొక్క విద్య వృద్ధి కోసం చాలా గొప్పగా కృషి చేస్తున్నటువంటి రాష్ట్రం దేశంలో ఇంకొక రాష్ట్రం లేదని ఈ సందర్భంగా నేను తెలియజేయదలుచుకున్నాను. అదే విధంగా ఈ యొక్క మైనారిటీ అన్ని వర్గాల సంక్షేమం కోసం కేసీఆర్ గారు చేస్తున్నటువంటి ఈ యొక్క కృషి ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలలో కూడా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను వాళ్ళ రాష్ట్రంలో అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్న సంగతి కూడా మనందరికీ కూడా తెలుసు. ఇదే విధంగా ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి సంక్షేమం అందరి యొక్క మేలు కోసం పనిచేసేటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఇదే విధంగా మమేకమై మరి ముందుకు సాగాలని, అదే విధంగా మా క్రైస్తవ సోదరులు ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా వారు ఎంత చొరవ చూపైతే అన్ని వర్గాల కోసం పనిచేస్తుండ్రో, క్రైస్తవ సోదరుల కోసం పనిచేస్తుండ్రో, అదేవిధంగా ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం మరి సంక్షేమం కోసం వారు చేపడుతున్నటువంటి మరి కార్యక్రమాలన్నిటికీ కూడా మా క్రైస్తవ మత పెద్దలందరిది కావచ్చు, ఇక్కడికి వచ్చినటువంటి మా క్రైస్తవ సోదరి సోదరి మన యొక్క ప్రతి ఒక్కరి యొక్క ఆశీర్వాదం కావచ్చు, అండదండలు కావచ్చు, మీ యొక్క సహకారం కావచ్చు ఎల్ల వేళల ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరి సోదరి మనందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించుకోవడం కోసం ఏర్పాట్లు చేసినటువంటి మా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మా ఎండి వెస్లీ గారు, అదేవిధంగా సెక్రటరీ నదీం గారు, అదేవిధంగా ఏకే ఖాన్ గారు, మా మిత్రులు అధికారులు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ.